సాయి. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో శిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 శిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ కాలం అన్నది ఎంతటి వాడినైనా కబలించి వేస్తుంది. ఈ కాలం అన్నది ఎంతటి వాడినైనా ఉచ్చస్థితికి తీసుకెళ్తుంది, ఉన్నత స్థితికి. ఈ కాలం అన్నది ఎంతటి వాడినైనా అధఃపాతాలంలోకి తీసుకునే వెళ్తుంది. అందుకే సాయి బాబా అష్టోత్తర శతనామావళిలో ఓం కాళాయ నమః, ఓం కాల కాళాయ నమః, ఓం కాలాతీతాయ నమః, ఓం కాల దర్ప దమనాయ నమః. చూడండి, కాళాయ నమః, కాల కాళాయ నమః, కాలాతీతాయ నమః, కాల దర్ప దమనాయ నమః. కాబట్టి దైవము ఎవరో కాదు, సాక్షాత్తు కాలమే దైవము. అది ఎప్పుడైతే మనం గుర్తించగలుగుతామో జీవితంలో కాలాన్ని మనం ఉపయోగించుకోగలుగుతాం. ఇవాళ నేను ప్రత్యక్షంగా వచ్చి మీ ఎదురుగా కూర్చొని ప్రవచనం చెప్పడం జరుగుతుంది, కానీ మాధ్యమాలు వచ్చినాయి, చాలా మార్పులు వచ్చినాయి టెక్నికల్గా. ఇవాళ మా ఛానలే సాయి సర్వస్వం, నా సొంత ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంది, కోట్ల మంది చూస్తున్నారు. ఇలాగే నా స్టూడియోలో కూర్చొని లైవ్ స్పీచ్ ఇచ్చాననుకోండి, ప్రతి ఒక్కరి ఇంట్లో వంట చేసుకుంటూ చూసుకునే అమ్మ వంట చేసుకుంటూ చూసుకుంటుంది, పిల్లలకు జడేసుకుంటూ చూసుకునే అమ్మ జడేసుకుంటూ చూస్తుంది. అంటే ఎవరు ఏ స్థితిలో ఉన్నా ప్రవచనాన్ని వినొచ్చు. ఇక్కడ 5 రోజుల పాటు అవసరమే లేదు ప్రాక్టికల్గా మాట్లాడితే. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తామనే జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఎందుకు కాలం మారిపోయింది, కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. 3వ రోజు మీరు అందరు పరిగెత్తుకుని వచ్చారు, అమ్మో టైం అయిపోతుంది స్వామీజీ వచ్చేసాడేమో. ఒక ప్రేరణ, ఒక 2 గంటలు ఆ తండ్రి కోసం మనం వెచ్చించటం అంటే కాలాన్ని మనము సద్వినియోగపరుచుకోవటము. ఎప్పుడైతే కాలాన్ని సద్వినియోగపరుచుకుంటావో నీకు కాలము బోనస్ ఇస్తూ ఉంటుంది. చూడండి, నేను లాస్ట్ టైం దుబాయ్ వెళ్ళినప్పుడు విచిత్రం, 8:30 ఫ్లైట్ నాది దుబాయ్లో, 3.5 అవర్స్, 8 o'clock ఫ్లైట్, 11:30కి దిగాలి. ఫ్లైట్ ల్యాండ్ అయింది, నా సెల్ ఫోన్లో 11:30 కనిపిస్తోంది. ల్యాండ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి నేను ఏరోప్లేన్ మోడ్ తీయగానే 10:30 అయిపోయింది. అది కారణం 1 అవర్ వారు ఆలస్యంలో ఉంటుంది అక్కడ తక్కువ. 11:30 కాస్త 10:30 అయిపోయింది, నేను ఆనందపడిపోయి అబ్బా కాలమ్మ నాకు గంట బోనస్ ఇచ్చింది అని. రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది, అగైన్ అక్కడ సేమ్ 8 o'clock ఫ్లైట్. హైదరాబాద్లో ల్యాండ్ అయ్యా 8 to 9, 9 to 10, 10 to 11, 11:30. మళ్ళీ నేను ఏరోప్లేన్ మోడ్ తీయగానే ఏమైంది, అది 12:30 అయిపోయింది. అయ్యయ్యో గంట బోనస్ వచ్చింది అనుకున్న, మళ్ళీ వెళ్ళిపోయింది గంట. చూడండి, కాలం అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అందరు అంటారు ఈ దేవుణ్ణి నేను పూజ చేశా, నాకేమిచ్చాడు దేవుడు, కొబ్బరికాయలు కొట్టి కొట్టి చెయ్యంతా నొప్పొస్తుందక్క, గుళ్ళ జుట్టు తిరిగి తిరిగి కాళ్ళన్నీ నొప్పులు వస్తున్నాయక్క, పారాయణాలు చేసి చేసి దవడలన్నీ నొప్పులు వస్తున్నాయక్క, ప్రసాదాలు చేసి చేసి గ్యాసులన్నీ సిలిండర్లు అయిపోతున్నాయి, నాకేమి కోరికలు తీర్చనలా అని అంటారు తప్పితే కోరికలను తీర్చుకునే మార్గాలను పరమాత్ముడు ఇచ్చాడు, దానిని అవగతం చేసుకొని ఆచరించి మనము మన కోరికలను సఫలీకృతం చేసుకోవాలి అని ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు. మన కోరికలైనా మన సంకల్పాలైనా ఏవైనా మన వాటిని మనమే
ఫుల్ఫిల్ చేసుకోవాలి. అందుకు పరమాత్ముడు అన్నాడు సంకల్ప బలము. చూడండి, సంకల్ప బలం అనేది కావాలి. సంకల్ప బలము ఉంటే చనిపోయేవాడు కూడా బ్రతుకుతాడు.